హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. కొన్ని దశాబ్దాలుగా దక్షిణాసియాలో జరిగిన ఎంతో రక్తపాతానికి, రెండు దాయాది దేశాల మధ్య సైనిక పోటీకి, మూడవ ప్రపంచ యుద్ధానికి సైతం కారణమయ్యే వైరానికి నెలవు కాశ్మీర్. కొన్ని దశాబ్దాల క్రితం భూతల స్వర్గంగా పేరుగాంచిన కాశ్మీర్ నేడు రక్కసి మూకల అకృత్యాలకు, మన వీర జవానుల త్యాగాలకు పేరుగాంచింది. మరీ ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండే గిల్గిత్ బాల్టిస్థాన్ పేరెత్తగానే, పాకిస్తాన్ పాలకుల కనుసన్నలలో ఉండే ఉగ్రమూకల కార్ఖానాగా మనలో చాలామంది అనుకుంటాం. నిజానికి ప్రపంచ దేశాల రక్షణ సంస్థలు చెబుతున్నది కూడా అదే. అయితే గంజాయి వనంలో తులసి మొక్కల గిల్గిత్ బాల్టిస్థాన్లోని ఓ లోయలో నివసించే ఓ జాతి ప్రజలు ప్రపంచానికి ఆరోగ్య పాఠాలు నేర్పుతున్నారు. అంతేకాదు, రోజు రోజుకి క్షీణిస్తున్న నేటి ఆధునిక దేశాల ప్రజల ఆరోగ్యం మెరుగుపడాలంటే గిల్గిత్ బాల్టిస్థాన్లో ఉండే ఆ తెగ చెప్పే ఆరోగ్య పాఠాలు ఖచ్చితంగా వినాలని ఎంతో మంది నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మనలో చాలామందికి 40 దాటగానే ఆ నొప్పి ఈ నొప్పి అంటూ మాత్రలేసుకుంటాం. కానీ అక్కడి ప్రజలలో ఓ తెగవారు ఒక్క మాత్రైనా మింగకుండానే 120 ఏళ్లు బ్రతుకుతున్నారు. వయస్సు మీద పడే కొద్దీ మన శరీరం మనకే బరువవుతుంటుంది. అదే అక్కడైతే 90 దాటినా వారి శరీరం, మనస్సు ఉత్సాహంతో ఉరకలెత్తుతుందంటున్నారు. ఇక 30 దాటగానే మన ముఖాలపై ముడతలు దర్శనమివ్వడం, వాటిని తగ్గించుకోవడానికి మనం ఖరీదైన క్రీముల వెంటపడతాము. కానీ అక్కడ మాత్రం 80 దాటినా చిక్కు చెదరని అందం వారి సొంతం. అంతేకాకుండా ఇక్కడ 30 దాటగానే ఆడవాళ్లలో గర్భం దాల్చే శక్తి సన్నగిల్లితే అక్కడ 60 ఏళ్ల బామ్మలు సైతం ఆరోగ్యకరమైన సంతానానికి జన్మనిస్తున్నారు. ఈ మాటలు వినగానే మనలో చాలా మందికి బాంబులు తుపాకులు తప్ప వేరే ధ్యాసే లేని అక్కడి ప్రజలకు ఇంతటి ఆరోగ్య సూత్రాలు ఎలా తెలిసాయి? అసలు అంత గొప్ప ఆరోగ్య రహస్యాలు కలిగి ఉన్న ఆ తెగవారెవరు? ఇంతకీ వారి జీవన శైలి ఎలా ఉంటుంది? వంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. మరి వాటికి సమాధానం తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని దశాబ్దాల క్రితమే భారతదేశానికి ఎదురు నిలబడి యుద్ధం చేసే మగతనం లేదని గ్రహించిన పాక్ పాలకులు మన దేశంలో దొంగచాటుగా చొరబడి విధ్వంసాలు సృష్టించడానికి ఇస్లామాబాద్ వేదికగా ఎన్నో కుట్రలు పన్నుతుంటారనేది జగమెరిగిన సత్యం. అలా వారు పన్నే దుష్ట పన్నాగాలకు సరిపడే ముష్కరులను సిద్ధం చేసి భారతదేశంలోకి పంపించే పనికి పాక్ పాలకులు ఎంచుకున్న ప్రాంతం పాక్ ఆక్రమిత కాశ్మీర్గా పేర్కొనబడే గిల్గిత్ బాల్టిస్థాన్. అయితే అక్కడి పర్వతాల మధ్య ఉండే ఎన్నో జాతులలో ఓ జాతి ప్రజలు మాత్రం సాధ్యమైనంత వరకు పాక్ పాలకుల కుట్రలకు దూరంగా ఉంటూ తమ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ నేడు ప్రపంచానికి ఆరోగ్య సూత్రాలు చెప్పే స్థాయికి ఎదిగారు. వారెవరో కాదు, గిల్గిత్ బాల్టిస్థాన్లోని హంజా లోయలో నివసించే హంజా అనే ఓ తెగ ప్రజలని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. వయస్సు పెరుగుతున్నా తరగని ఉత్సాహం ఆ ప్రజల సొంతమైతే, వృద్ధాప్యం మీద పడుతున్న చెరగని సౌందర్యం అక్కడి మహిళల సొంతం. ఆ కారణం వల్లనే హంజా జాతి మహిళలు ప్రపంచంలోనే అత్యంత అందగత్తెలుగా, ఎక్కువ కాలం జీవించే మహిళలుగా పేరు పొందారు. ఇంత ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవించే హంజా జాతి ప్రజల అద్భుతమైన ఆరోగ్యం వెనుక వారి ఆహారపు అలవాట్లు, జీవన శైలిని గమనిస్తే అసలు రహస్యం తెలుస్తుందని పరిశోధకులు చెబుతున్నమాట. మన దేశంతో పాటు నేడు అభివృద్ధి చెందుతున్న చెందిన దేశాలలో ప్రతినిత్యం ఉరుకులు పరుగులతో జీవించే ప్రజలు మాత్రమే మనకి దర్శనమిస్తారు. నేటి ప్రజలు పడుతున్న ఇన్ని తంటాల వెనుక ఉన్న ఒకే ఒక్క కారణం కూడు, గుడ్డ, నీడ అనే కనీస అవసరాలు సమకూర్చుకోవడమే. అయితే ఈ మూడింటి కోసమే డబ్బు మోజులో పడిపోయి అధిక శాతం మంది తమ ఆహారపు అలవాట్లనే పూర్తిగా మార్చేసుకుంటున్నారు. ఫలితంగా సగటు మనిషి ఆయుష్ రోజురోజుకి క్షీణిస్తూ పోతోంది. అయితే ఆరోగ్యకరమైన జీవన శైలిని మన రోజువారీ అలవాట్లలో భాగం చేసుకుంటే నిండు 100 ఏళ్ల జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించవచ్చని హంజా తెగ ప్రజలు నిరూపిస్తున్నారు. ఈ ఉరుకుల పరుగుల కాలంలో సమయాభావం వల్ల మనలో చాలా మంది ప్రాసెస్డ్ ఫుడ్స్, బాగా డీప్ ఫ్రైలు, విపరీతంగా ఉడికించిన ఆహార పదార్థాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాం. అయితే హంజా ప్రజలు మాత్రం అటువంటి ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితులలోనూ దగ్గరకు రానివ్వరు. వారు ఎక్కువగా పండ్లు, పచ్చి కూరగాయలు తీసుకోవడానికే ఇష్టపడతారు.
అది కూడా స్వయంగా సహజ సిద్ధంగా పండించుకుని మరీ తింటుంటారు. మరీ ముఖ్యంగా పాలు, పెరుగు, బార్లీ, తృణధాన్యాలు, గోధుమలు, గోధుమ రవ్వ, మొలకెత్తిన గింజలు, ఎండు ఆప్రికాట్స్ వంటివి అక్కడి ప్రజల ప్రధాన ఆహారము. అలాగే హిమాల్ నదాల నుంచి వచ్చే స్వచ్ఛమైన నీటిని త్రాగడం వల్ల కూడా వీరు ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉంటున్నారని పరిశీలకులు చెబుతున్నారు. దాన్ని సరైన సమయానికి తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యమని హంజా ప్రజలు విశ్వసిస్తారు. అందువల్ల వారు మధ్యాహ్నం 12 గంటలకు అల్పాహారం, ఆపై రాత్రి భోజనం చేస్తారు. ఈ విధంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక నియమంగా చేస్తారు. సాధారణంగా మన హైందవ ధర్మంలో ఎన్నో వేల సంవత్సరాల క్రితం చెప్పబడిన అద్భుతమైన ఆరోగ్య సూత్రం ఉపవాస దీక్ష ఆచరించడం. అయితే నేడు కుహనా మేధావుల పుణ్యం, మారిపోయిన జీవనశైలి కారణంగా ఉపవాస దీక్షలు ఆచరించే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తోంది. కానీ హంజా జాతి ప్రజలు మాత్రం ప్రతి సంవత్సరం ఓ 3-4 నెలల పాటు ఉపవాస దీక్షలు చేయడంతో పాటు మనలాగే దాన్ని ఓ దైవ కార్యంగా చూస్తారు. అయితే మనవారు కుహనా మేధావుల మాటల గారడీలో పడి అమూల్యమైన ఆరోగ్య సూత్రాన్ని దూరం చేసుకుంటున్నట్లు హంజా ప్రజలు మాత్రం చేయటం లేదు. ఎవరిని చెప్పినా ఖచ్చితంగా ఆ తెగ ప్రజలందరూ ఉపవాస దీక్షలు చేస్తారు. ఆ సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోకుండా కేవలం ఆప్రికాట్తో తయారు చేసిన ఓ విధమైన రసాన్ని మాత్రమే తాగుతారు. ఆ విధంగా హంజా ప్రజలు పాటించే ఆరోగ్య రహస్యాలలో ఇదో కీలకమైన అంశమని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని అధ్యయనాల ప్రకారం ఆప్రికాట్లో అమిగ్డలిన్ అనే ఓ విధమైన రసాయన సమ్మేళనం ఉంటుందని, అది ఎటువంటి అనారోగ్యాలను దరిజేరకుండా చేస్తుందని తేలింది. అంతేకాదు క్యాన్సర్ కారకాలతో పోరాడే శక్తి ఈ సమ్మేళనానికి ఉందని పలు పరిశోధనల్లో కూడా రుజువైంది. దాంతో హంజా ప్రజలు ఉపవాసం చేయడం, ఆ సమయంలో ఈ పండ్ల రసాన్ని తీసుకోవడం వల్ల వారు పూర్తి ఆరోగ్యవంతులవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఆ తెగవారు చిన్నతనం నుంచే ఈ ఉపవాస దీక్షలు మొదలు పెడతారు. అందువల్లనే అక్కడి వారి వయస్సు పెరుగుతున్నా ఎంతో చురుగ్గా ఉండడంతో పాటు ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా సగటున 120 ఏళ్లు ఆనందంగా, ఆరోగ్యంగా తమ జీవితాన్ని ఆస్వాదిస్తుంటారని పరిశీలకులు చెబుతున్నారు. సాధారణంగా వయస్సు పెరుగుతున్న కొద్దీ మన ఆడవారికి గర్భం దాల్చే శక్తి తగ్గుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆడవారికి 30-35 సంవత్సరాల వయస్సు దాటినప్పటి నుంచి గర్భధారణకు మూలమైన అండం నిల్వ క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక నేటి ఆడవారికి 40 ఏళ్లు దాటగానే అతి త్వరగా మెనోపాజ్ వచ్చేస్తోంది. అంటే ఆడవారికి ప్రతి నెలా వచ్చే ఋతుక్రమం పూర్తిగా ఆగిపోవడం అనే అర్థం వస్తుంది. ఈ మెనోపాజ్ రావడం వల్ల ఆడవారిలో పూర్తిగా బిడ్డల్ని కనే శక్తి పోయినట్లే అని వైద్యులు చెబుతున్నారు. అయితే హంజా తెగలోని మహిళలు మాత్రం 60 ఏళ్ల వయస్సులో కూడా గర్భవతులవుతున్నారు. అందుకు ప్రధాన కారణం వారికున్న ఆరోగ్యవంతమైన ఆహార నియమాలేనని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు హంజా ప్రజల పద్ధతుల కారణంగా వయస్సు మీద పడిన లైంగిక శక్తి తగ్గదని పరిశీలకులు చెబుతున్నమాట. ఇక ఈ మధ్యకాలంలో చాలా మంది మహిళలకు అతి చిన్న వయస్సులోనే ముఖంపై ముడతలు మొదలై ముసలి రూపురేఖలు వచ్చేస్తున్నాయి. దానివల్ల అందవిహీనంగా మారడమే కాకుండా ఆ ముడతలు తగ్గించుకోవడానికి వేల రూపాయలు విలువ చేసే కాస్మెటిక్ ప్రోడక్ట్స్ పై ఆధారపడాల్సి వస్తోంది. అయితే హంజా తెగ ఆడవారు మాత్రం వయస్సు మీరుతున్నా ముఖంపై చిన్న ముడత కూడా లేకుండా చాలా అందంగా ఉంటారు. దానికి ప్రధాన కారణం వారు ప్రతిరోజు తాగే ఓ టీ అని పరిశీలకులు చెబుతున్నారు. గిల్గిత్ బాల్టిస్తాన్ పర్వతాలపై తురుము అనే ఒక విధమైన మూలిక దొరుకుతుంది. వాటితో హంజా ప్రజలు ప్రతిరోజు టీ పెట్టుకుని తాగుతారు. కాస్త ఉప్పగా ఉండే ఆ టీ త్రాగడం వల్ల అక్కడి ప్రజల చర్మం చాలా నునుపుగా ఉంటూ ముఖంపై ముడతలు త్వరగా రావంటున్నారు. ఎందుకంటే ఆ తురుము మూలికలో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉండడమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు హంజా ప్రజలు అంతటి ఎముకలు కొరికే చలిలో సైతం చల్లటి నీటితో స్నానం చేస్తుంటారు. ఇలా వారు చేసే చన్నీటి స్నానం కూడా హంజా ప్రజల అందాన్ని మరింతగా పెంచుతుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇక హంజా ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి మరో ప్రధాన రహస్యం వారు చేస్తున్న శారీరక శ్రమ. కేవలం ఆహార నియమాలపైనే ఆధారపడకుండా అక్కడి ప్రజలు శారీరక శ్రమకు కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు.
హంజా ప్రజలు సాధారణంగా ఎటువంటి వాహనాన్ని వాడరు. ఎంత దూరమైనా ఆ కొండ కోనలలో నడిచి వెళ్లడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అంతేకాదు, వారి నిత్య జీవితంలో చేసే ప్రతి పని శారీరక శ్రమపైనే ఆధారపడి చేసుకోవడంతో పాటు సమయం చిక్కినప్పుడల్లా ఏదో ఒక ఆట ఆడుతూ ఉంటారు. సెల్ ఫోన్లు, వీడియో గేమ్ల వంటి ఆధునిక గ్యాడ్జెట్స్ జోలికి అస్సలు వెళ్లకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు శారీరక శ్రమనిచ్చే ఆటలు ఆడటానికి ఎక్కువ ఇష్టపడతారని, అదే వారి మరో ప్రధాన ఆరోగ్య సూత్రమని పరిశీలకులు చెబుతున్నారు. ఈ హంజా ప్రజల ఆరోగ్య రహస్యాలను తెలుసుకున్న నేటితరం పరిశీలకులు ఇప్పటికైనా అనారోగ్యాల పాలు చేసే హడావిడి జీవితం కంటే ఆరోగ్యంగా నిండు నూరేళ్లు జీవించే జీవనశైలికి మారడం నేటితరం మానవులకు ఎంతో అవసరమని చెబుతున్నారు. లేకపోతే భవిష్యత్తులో చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని ప్రపంచ దేశాలను హెచ్చరిస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.